అమ్మవారి కళ్యాణం చేసుకుంటున్నావు రెండక్క అని చెప్పి ఫోన్ చేస్తే, కళ్యాణం రోజు ప్రొద్దున్నే సౌజన్య వాళ్ళ ఇంటికి 9 వల్ల వెళ్ళిపోయినండి. మిగతా పేరెంట్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇక్కడ స్నానాలు చేసి వెళ్ళినా అక్కడ మళ్ళీ తడిబట్టలతోనే పుట్ట దగ్గరికి వెళ్ళాలి అని చెప్పడంతో అందరం స్నానాలు చేసి తడిబట్టలతోనే పుట్ట దగ్గరికి వెళ్ళామండి. తొమ్మండిగురు పేరెంట్ వాళ్ళు లక్కీగా ఇంటి పక్కనే పుట్ట సరి చేశారు. కానీ ఈ పుట్ట విషయంలో మాత్రం నాకు చాలా నిదర్శనం కనిపించిందండి. మేము తొమ్మండిగురు పేరెంట్ వాళ్ళు అక్కడ పుట్ట దగ్గర బిందెలతో నీళ్ళ పోయాం, కానీ వెంటనే పుట్ట దగ్గర సర్పం ఆకారం వచ్చేసిందండి. నిజంగా ఇది నా కళ్ళ ముందు జరిగింది. ఇది నేను ఒక నమ్మలేనిది అన్నమాట. కళ్ళ ముందు చూసా, వెనకాల ఉండు అదిగో 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 అంటే ఏంటని చెప్పేసి కంగారు పడిపోయి వచ్చి చూసి, సరేలే పూజ అంతా అయినాక ఫోటో తీద్దామని చెప్పి లాస్ట్లో ఫోటో తీసానండి. మీరు ఆ లాస్ట్లో ఫోటో మాత్రం తప్పకుండా చూడండి. తర్వాత మేమందరం పేరెంట్ వాళ్ళందరం కూడా మొదటగా మేము పసుపు కుంకుమ అన్నీ జల్లి పూజ చేసినాక భార్యాభర్తలిద్దరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో దీపారాజన చేసి పండు ఫలం ప్రసాదాలు అన్నీ పెట్టినాక కూడా ఆ తర్వాత మరీ స్పష్టంగానండి నాగపడగ ఆకారం వచ్చేసింది. అదిగో అందరూ కూడా అదిగో చూడండి అదిగో చూడండి అంటూ అలా అనేటప్పటికీ అందరికీ అసలు ఒళ్ళు జలదరించి అదో రకంగా అయిపోయింది మనసంతా కూడా. ఎందుకంటే మా కళ్ళ ముందు జరిగింది కదండి. ఇది చూసేటప్పటికీ చూడండి పూజ చేసేటప్పుడు అసలు నిజంగా ఏమీ లేదు. లాస్ట్లో మాత్రం భలే వచ్చిందిలేండి అసలు ఆకారం. ఈ పూజలో తొమ్మండిగురు పేరెంట్ వాళ్ళు అవసరం మాత్రం అసలు ఇలా మొట్టమొదటి నుంచి కూడా కళ్యాణం అయ్యేంత వరకు కూడా ప్రతి దాంట్లో ఫస్ట్ మా చేత చేయించడం కానీ ఆళ్ళ చేత చేయించడం కానీ కంకణాలు కట్టడం కానీ నేను ప్రతిదీ వీడియో పెడతాను చూడండి. అన్నీ కూడా ఈ కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది. ఇది నేను చూడడం ఈ రకమైన కళ్యాణం మొట్టమొదటిసారి అండి. ఇదిగో చూడండి పడగాకారం ఎంత అద్భుతంగా వచ్చిందో.